సాక్షిలో ఒక వార్త చూడొచ్చు సార్, చంద్రబాబు రాజకీయ మాయా జూదం అని చెప్పేసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వారిని ఏదో రకంగా ప్రలోభాలు పెట్టి 40 నుంచి 70 కోట్ల వరకు ఆఫర్ చేసి టీడీపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణ సార్. సాక్షి కూడా ఇదే వార్తను ప్రచురించింది. దాంతోపాటు నిన్న కుప్పం నియోజకవర్గంలో చాలామంది వైసీపీ నాయకుల్ని టీడీపీలో జాయిన్ చేసుకున్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయ్యారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి. 15 మంది ఎంపీటీసీ సభ్యులు, 5 కౌన్సిలర్లు. ఇది కుప్పానికి మాత్రమే పరిమితం కాదు సార్, పొంగనూరులో మనం చూసాం, అలాగే విశాఖపట్నంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. అక్కడ కూడా వైసీపీకి పూర్తి మద్దతు ఉన్నా కూడా టీడీపీ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. సో వైసీపీ టార్గెట్గా టీడీపీ చేస్తున్న రాజకీయం గురించి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చాక మరో రాజకీయ పార్టీని టార్గెట్ చేయడం దేశమంతా చూస్తుంది. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం లేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లమనేని వంశీ ఇలాంటి వాళ్ళు మద్దాలగిరి కదా. ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చారు, మరి వాళ్ళు మరి ఎన్ని కోట్లు ఇచ్చారో నాకు తెలియదు. వాళ్ళకు మరి వీళ్ళకి 40 నుంచి 70 కోట్లు అంటే వాళ్ళకు కనీసం 20 30 ఉండాలి కదా రేంజ్. మరి కేశినేని నాని వచ్చాడు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి రావడం అనేది అందరికీ ఒక సర్వసహజమైన విషయం. సో ఇచ్చినప్పుడు స్వచ్ఛందంగా వచ్చి వచ్చారని చేర్చుకున్న వాళ్ళు అంటారు, కోట్లు ఆఫర్ చేస్తే వెళ్ళారని అంటారు. కానీ అందరికీ తెలుసు, ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఎందుకు వెళ్తాడు? సిద్ధాంతాల వల్ల వెళ్తాడా? అందు అవకాశాల కొరకు వెళ్తాడు, పదవుల కొరకు వెళ్తాడు, కాంట్రాక్ట్ల కొరకు వెళ్తాడు, ఏదో ఒక ప్రలోభం లేకుండా వెళ్ళాడు. దానికి ఎంత రేటో నాకు తెలియదు. సో కానీ ప్రలోభాలు లేకుండా రాజకీయాలు ఒక పార్టీలో ఉండి మరో పార్టీలోకి ఎందుకు వెళ్తాడు? లేదా ఒక పార్టీలో అవకాశాలు లేనప్పుడు, పదవులు రానప్పుడు, నాయకత్వం పైన ఏదైనా అరక ఉన్నప్పుడు ఇలా వెళ్తూ ఉంటారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్తూ ఉంటారు. అది ఒక సర్వసహజ పరిణామం రాజకీయాల్లో. ఓడిపోయిన తర్వాత వెళ్తుంటారు. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు 2014-19 అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరలేదా? చేరినప్పుడు అప్పుడు 5 మంత్రులు కూడా చేశారు, నాకు గుర్తున్నంతవరకు 5 మంత్రులు కూడా అయ్యారు. సో ఆ 5 మంత్రులు అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ 2019 ఎలక్షన్లకు వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గెలవలేదా? అందువల్ల దేశంలో ప్రభుత్వాలు కూల్చడం కూడా చూస్తున్నాం కదా, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ వాళ్ళను దెబ్బతీసి అధికారాన్ని కూడా లాక్కున్న ఉదాహరణలు కూడా చూసాం కదా. ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన 4 రాజ్యసభ సభ్యుల్ని బీజేపీ లాక్కోలేదా? సో సుజనా చౌదరి, మీకు టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు, సీఎం రమేష్లు అప్పుడు బీజేపీలో చేరలేదా? వాళ్ళు ఇప్పటికీ కూడా బీజేపీలో ఉన్నారు కదా. సో అందువల్ల ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీ నాయకుల్ని తీసుకోవడము, లాక్కోవడము, ఆకర్షించడము, ప్రలోభ పెట్టడము, దానికి ఏ పేరైనా పెట్టండి, అది రాజకీయ ప్రక్రియలో జరుగుతున్న పరిణామమే. అందువల్ల ఇలా వైసీపీ ఓడిపోయింది కనుక అనేక రకాల ఒత్తిళ్ళు వైసీపీ నాయకుల పైన ఉంటుంది. అది ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఉండవచ్చు, వారు వ్యాపారాలపైన ఒత్తిడి ఉండొచ్చు. ఏం గల్లా జయదేవ్ కంపెనీని ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి తనివికొట్టలేదా? గల్లా జయదేవ్ కంపెనీ ఏం పాపం చేసింది? ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులైన ఆఖరికి రాజకీయాలే వదిలేశాడు కదా. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిళ్ళ వల్ల నేను భరించలేకపోతున్నా అని చెప్పి ఆయన రాజకీయాలు వదిలేశాడు. లేకపోతే ఇప్పుడు గుంటూరు నుంచి ఆయన ఎంపీ ఉండి కేంద్రంలో మంత్రి కూడా అయ్యేవారు ఇప్పుడు. సో అందువల్ల ఇవన్నీ మనం చూసాం రాజకీయాల్లో. సో టార్గెట్ రకరకాల రూపాల్లో ప్రత్యర్థిని టార్గెట్ చేస్తూ ఉంటారు, నయానో భయానో తమ వైపు తిప్పుకుంటుంటారు. ఇందులో ఏ పార్టీ ఏ నాయకుడు అతీతుడు కాదు. అందువల్ల ఇది వైసీపీకి కూడా ఈ పరిస్థితి వస్తే రావచ్చు, రాకూడదు. ఇప్పుడు వైసీపీ చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఆ బలం చూసుకునే మోడీ ప్రభుత్వంతో బేరసారాలు ఆడుతున్నాడు జగన్. మీకు విజయసాయిరెడ్డి బహిరంగంగా చెప్పాడు కదా, టీడీపీకి 16 మంది ఎంపీలుంటే మాకు 15 మంది ఎంపీలు ఉన్నారని ఆయన లెక్క కూడా చెప్పాడు. రాజ్యసభకు చెందిన 11 మంది, లోక్సభకు చెప్పిన 4. సో మాకు 15 ఉన్నారు అన్నారు. అంటే ఒక రకంగా టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు, మా మీరే కాదు మేము కూడా బీజేపీతో రాజకీయం చేయగలుగుతామని. అన్నప్పుడు టీడీపీలు ఏం చేస్తారు, తన ప్రత్యర్థి రాజకీయం చేయగలుగుతానని వార్నింగ్ ఇచ్చాడు కనుక ఆ ప్రత్యర్థిని బలహీనపరిచే పని చేస్తారు. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా జరిగింది ఏంటి,
జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్ పోయాడు. బయటకు వచ్చి నాతో ఇంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామనే రీతిలో మాట్లాడాడు. జరిగింది ఏంటి, వైసీపీ నుంచి 2300 ఎమ్మెల్యేలు టీడీపీ లాగేసుకున్నది. సో ఈ తెలంగాణలో కూడా జరిగింది ఏంటి, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన ఒక్క రోజుకే 2 రోజులకి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అంటూ మొదలుపెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, థ్యాంక్ యూ వెరీ మచ్, చేసుకోండి, నా ప్రభుత్వాన్ని కూల్చుకోండి అంటారా. అందువల్ల అక్కడ ఎమ్మెల్యేలు లాగడం మొదలుపెట్టారు. అందువల్ల ఇది పరిణామాలు మనకు నిరంతరం. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఉద్దేశించాను లేదా, నేను చిటికేస్తే చాలు మీ ఆటవైపు నుంచి ఇటు వస్తే నీకు ఎల్ఓపి స్టేటస్ కూడా పోతుంది అనలేదా, మరి ఎందుకన్నాడు చిటికేస్తే అని. ఇప్పుడు నువ్వు చిటికేస్తే అని బెదిరించావు, చంద్రబాబు నాయుడు చిటికేస్తాడేమో లేదా సపోర్ట్ కొడతాడేమో. సో అందువల్ల రాజకీయాల్లో ఇది జరగదు అని చెప్పడం కష్టం. అందులో రాజ్యసభలో ఎన్డీఏకు పూర్తి స్థాయిలో బలం లేదు, అందువల్ల లోక్సభలో వాళ్ళకి అవసరం లేదు, కానీ రాజ్యసభలో పూర్తి అవసరం కూడా ఉంది ఎన్డీఏకు. అవసరం ఉంది కనుక టీడీపీ కాకపోతే బీజేపీ లాక్కుంటుంది. సో పోయే వాళ్ళు ఉన్నప్పుడు లాక్కున్న వాళ్ళు ఎప్పుడు ఉంటారు కదా. సో డిమాండ్ సప్లై ఉన్నప్పుడు డిమాండ్ అండ్ సప్లై సూత్రం. సో అందువల్ల బీజేపీకి కూడా అవసరం కూడా ఉంది. అయితే ఒక్క పాయింట్ ఇక్కడ ఏముంది అంటే, వైసీపీ తరఫున వాళ్ళు ఎంపీలుగా ఉన్నా, టీడీపీ తరఫున రేపు టీడీపీలో చేరే ఎంపీలుగా ఉన్నా, సపోర్ట్ చేసేది బీజేపీకి, తేడా రాదు. ఏమి వీళ్ళేవి ఆడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇవ్వలేదు అన్నందుకు మోడీ ప్రభుత్వాన్ని పైన నిరసన తెలుపుతారా, ఏదో రాజ్యసభలో మాట్లాడతారు అంతే. అల్టిమేట్గా ఇష్యూ బేస్డ్ సపోర్ట్ అని ఆల్రెడీ ప్రకటించారు కదా. సో వాళ్ళు వైసీపీ ఎంపీలు అయితేంది, టీడీపీ ఎంపీలు అయితేంది, రేపు బీజేపీ ఎంపీలుగా మారుతుంది. ఎవరైనా మళ్ళీ పోయేది అక్కడికే కదా, అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి కదా. సో ఆంధ్రప్రదేశ్కి చెందిన అందరు ఎంపీలు బీజేపీలోనే కలుస్తారు, అది గత 10 ఏళ్ళుగా చూస్తున్న వ్యవహారమే. అండ్ ఆంధ్రప్రదేశ్లో మా ప్రయోజనాలు కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎవరు నిలబడేదేం లేదు. అందువల్ల ఏ పార్టీ ట్యాగ్ ఉంటే ఏంటి వాళ్లకు, ఇట్ మేక్స్ లిటిల్ డిఫరెంట్ ఫర్ ద పీపుల్. అందువల్ల మీరైనా వాళ్ళైనా బీజేపీకి సపోర్టే. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాల్సింది అంటే హౌ ఆర్ యూ డిఫరెంట్. సో టీడీపీ ఎన్డీఏలో ఉంది, మీరు కూడా ఎన్డీఏకి మద్దతు. ఇక మీ ఎంపీలు ఎక్కడుంటే ఏంది, ఏ పార్టీలు ఉంటేంది, మీరు వైసీపీలు ఉంటే టీడీపీలు ఉంటేది బీజేపీలు ఉంటేది, వాళ్ళు అల్టిమేట్గా ఎన్డీఏకి మద్దతు. సో అందువల్ల రాజకీయాల్లో మన బలం తగ్గుతున్న కొద్దీ ఎదుటివాడి అటాక్ పెరుగుతుంది. రాజకీయాలు అనేది మళ్ళీ ఒక మ్యాచ్ లాంటిది, ఇట్ ఇస్ లైక్ మ్యాచ్. మ్యాచ్లో ప్రత్యర్థి బలహీనతలు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇట్ ఇస్ అ పొలిటికల్ గేమ్. ఇది జగన్ ఆడాడు, గతంలో చంద్రబాబు ఆడాడు, మోడీ ఆడుతున్నాడు, ఇక రేవంత్ ఆడుతున్నాడు, అందరూ ఆడుతున్నారు. ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్ కదా.